టీ, వన్ కప్ ఆఫ్ టీ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మూడ్ బాగాలేనప్పుడు ఒక్క కప్ టీ తాగుతూ ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే మనకున్న ప్రతి ప్రాబ్లం చాలా చిన్నది, అన్నీ మనం హ్యాండిల్ చేయగలుగుతాము. జస్ట్ మనలో ఒక ప్యాషన్ ఉండాలి, మనలో ఒక ఎనర్జీ ఉండాలి, అండ్ చేతిలో ఒక కప్పు టీ ఉండాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈరోజు నేను ఒక స్పెషల్ టీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నా సీక్రెట్ రెసిపీ. ఇది నేను ఎప్పుడు ఎవరికి సర్వ్ చేసినా బాగుంది 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 అనుకుంటూ తాగుతారు, అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టీ. దీనికి చాలా ఇన్స్టెంట్గా మన మసాలాలు అన్నవి పొడి చేసుకుంటాం. ఇది ఒక మసాలా టీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా మీ మూడ్ని నెక్స్ట్ లెవెల్లోకి చేంజ్ చేసి మీకు సూపర్ హ్యాపీగా చేసే ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ అని చెప్పవచ్చు. దీనికి కావాల్సిన వల్ల 2 యాలకులు, 4 లవంగాయలు, తర్వాత 4 నుంచి 5 మిరియాలు, తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. దీంతోపాటు మనం యాడ్ చేస్తున్నాం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది మీరు టీ తాగుతున్నప్పుడు మీకు ఒక సూపర్ టేస్ట్ని ఇస్తుంది. అది వచ్చేసి సోంఫ్ అన్నమాట. ఇది మనం లంచ్ అన్నీ చేసిన తర్వాత తింటాం కదా, ఆ సోంఫ్ అండి. ఇది జస్ట్ కొంచెం ఒక 2-3 పించెస్ అన్నమాట. వీటి అన్నిటినీ ఫ్రెష్గా అమల్ దస్తాలో వేసి గట్టిగా దంచుకోండి. అంత బాగా దంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మనం ఎలాగా వేడి పాలల్లో వేస్తాం కాబట్టి అలాగే అయిపోతాయి. బట్ వాటి ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేంత దంచుకోవాలన్నమాట. ఐ థింక్ ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు. ఎప్పటి వరకు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు అయిపోదు, తర్వాత యాలకలు గుండ అయిపోవు, అప్పటి వరకు మీరు దంచుకోండి. అండ్ ఇది దంచుతున్నప్పుడు మీరు ఏదో పిండి వంటలు చేసేస్తున్నట్టు ఇల్లంతా సూపర్ వాసన వచ్చేస్తుంది అన్నమాట. మీకు కూడా సూపర్ హ్యాపీగా అనిపించేస్తుంది చూస్తున్నప్పుడే. ఈరోజు ఈ టీ మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియో లైవ్ అయినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. తర్వాత ఒక ప్యాన్లో పాలు పెట్టుకుందాం. లైక్ మనం చేసిన మసాలాలు 2-3 మంది కోసం అన్నది సరిపోతాయి అన్నమాట. అండ్ కొంచెం ఎక్కువైతే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లోనే పాలల్లో నేను చేసుకుంటున్నాను. ఈ రోజుల్లో వచ్చే ప్యాకెట్ పాలు అలాగే పలుచగా ఉంటాయి, అండ్ మేము దానికి 2x టోన్డ్ మిల్క్ తెప్పిస్తాం అన్నమాట. సో నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయను, జస్ట్ ఒక 2 స్పూన్స్ టీ పొడి పౌడర్ యాడ్ చేస్తాను అన్నమాట. మీరు 3 రోజెస్ ఇలా ఏదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ మా డాడీ షాప్లో దొరికేది యూస్ చేస్తాను. అండ్ బాగా కలపండి. దీంట్లో 1 స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకోండి. పంచదార మరీ ఎక్కువ యాడ్ చేసేయకండి. ఎక్కువ యాడ్ చేసేస్తే మన ఫ్లేవర్స్ అనేవి తీపి ఒక్కటే మన ఫ్లేవర్లా తెలుస్తుంది. అప్పుడు మనము మిరియాల్లోంచి ఆ ఘాటు అన్నది రాదన్నమాట. సో లో ఫ్లేమ్ పెట్టి మరొక 1 మినిట్ పాటు మరిగించి, అండ్ ఇల్లంతా సూపర్గా వాసన వస్తూ ఉంటుంది. అండ్ మీ గెస్ట్లకి ఎవరికైనా సర్వ్ చేస్తే వాళ్ళు సూపర్ హ్యాపీ అయిపోతారు, మిమ్మల్ని బోల్డ్ అంత మెచ్చుకుంటారు అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి నా ఈ స్పెషల్ టీ. నాకు ఈ టీ అలవాటు అయింది కలకత్తా నుంచి. కలకత్తాలో టీ జంక్షన్ అని ఒక ఏరియా ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాలో టీ అన్నది ఇంతే స్మెల్ వస్తూ చాలా చాలా టేస్టీగా, అందరూ అక్కడ పెద్ద పెద్ద క్యూ కట్టేస్తారన్నమాట జస్ట్ టీ తాగడం కోసం. యా టీ జంక్షన్, చాయ్ జంక్షన్ దగ్గర ఎంతమంది తెలుసా, వావ్ ఈ టీలో ఏంటంత స్పెషాలిటీ ఉంది అనిపించే అంతలాగా అక్కడ జనాలు వచ్చి తాగుతూ ఉంటారన్నమాట. సో అక్కడి నుంచి నాకు అలవాటైంది. అక్కడి నుంచి నా రెసిపీ అన్నది నేను నా కుద్దు చేసుకున్నాను అన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మెయిన్లీ కామెంట్ చేయండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై.